అందరికీ నమస్కారం మనందరికీ పిల్లలకి పాలు ఇవ్వటం రోజుకు రెండుసార్లుగా గ్లాసుడు గ్లాసుడు అంటే సుమారుగా లీటర్ ఇవ్వటం అలవాటుగా ఉంటుంది నేను పిల్లలకి పాలకి ఖర్చు పెట్టి లీటర్ కొని పాతిక రూపాయలు అందులో పొడి ఇందులో పంచదార వేసి ఇచ్చే బదులుగా అసలు పాలు ఇవ్వటమే మానేసి ఆ డబ్బులతో కాస్త రకరకాలుగా పప్పులు పెట్టండి అని నేను చెప్తుంటాను మొలకలు వేరిసిన పప్పులు ఆ డబ్బుల్ని కాస్త బాదం పప్పులు ఇట్లాంటి వాటిని కొని పెడితే ఇంకా నాలుగు రెట్లు ఐదు రెట్లు బలం ఎక్కువ అందించినట్లు అవుతుందని తెలియజేస్తూ ఉంటాను అట్లా నా మాట మీద చాలామంది తల్లిదండ్రులు బిడ్డలకి పాలు ఇవ్వటం ఆపేసి ఈ మొలకలు పప్పులు బాగా పెడుతుంటారు కొంతమంది మరి అట్లాంటి వాళ్ళ పిల్లలు తినకో వీళ్ళు చెప్తే వాళ్ళ మాట వినకో వీళ్ళకి పాలు మానిపించడం ఇష్టం లేక పాలు ఇస్తూనే ఉంటారు ఆ పాలు ఒట్టిగా పిల్లల్ని త్రాగమంటే అంత రుచిగా త్రాగరు ఎందుకంటే పూర్వం రోజుల్లో అయితే ఇలాంటివి పొడు లేని రోజుల్లో అవే త్రాగేవారు ఇప్పుడు అందరి ఇళ్లల్లో టీవీల్లో చూపిస్తుంటారు కదా పాలల్లో కలిపే పొడులు ఇది త్రాగితే ఎంతో బలంగా అయిపోతారు ఇక్కడ బంతి కొడితే ఎక్కడో పడుతుంది అన్నట్టు అనేకం చూపిస్తుంటారనమాట అలాంటివన్నీ చూసి ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ అడగటం ప్రతి తల్లిదండ్రులు అలాంటి ఖర్చు పెట్టి ఆ పొడులు సీసాలు కొనుక్కొచ్చి బిడ్డలకు పాలల్లో కలిపిచ్చి ఎంతో బలం వచ్చేస్తుంది అన్నట్టుగా వాటిని అంత ఖర్చు అంటే రుచికరంగా ఉంటాయి అవి ఆ రుచిని సృష్టించడం అనేది అందులో అనమాట ఎందుకంటే అది అట్ట లేకపోతే పిల్లలు ఎవరు అట్టే ఇష్టంగా తాగరు కదా అంచేత ఆ పొడి కావాలన్నట్టు వాళ్ళు ఎడిక్ట్ అయ్యేటట్టు ఆ టేస్ట్ని సృష్టించి వాటిని అమ్ముతారు నిజంగా అందులో అంత బలం ఉంటుందా అనే విషయం కాస్త ఆలోచిద్దాం ఆ పొడి కొనకుండా పాలల్లో మనం ఆరోగ్యకరంగా ఇంకా బలమైన పొడి ఏది కలిపి బిడ్డలకి ఇవ్వచ్చు ఈరోజు కార్యక్రమంలో ఆ విషయం తెలుసుకోబోతున్నాం మీరు ఎప్పుడైనా ఒక్కసారి ఆ పాలల్లో కలిపే పొడులు రకరకాల కంపెనీలు ఉంటాయి కదా ఆ సేసాల మీద ఒకసారి చదవండి ఎక్కడన్నా ఆ పొడుల మీద డబ్బాల మీద పాలు కానీ గుడ్డు కానీ మాంసాహారం కానీ ఇలాంటివి ఏమన్నా కలిపినట్టు ఉంటే అని చూసుకోండి ఒక వెరైటీ డబ్బాలోనన్నా ఏమీ ఉండవు మరి అందులో బలానికి వాళ్ళు ఏమి తీసుకున్న కలిపారండి ఎక్కడి నుంచి తెచ్చారు బలానికి పోషకాలు అంటే వాటి మీద డబ్బా మీద రాసి ఉండే పేర్లన్నీ తెలుసా రాగులు గోధుమలు పార్లీ జొన్నలు ఇలాంటివన్నీ రకరకాలుగా ఈ మిలెట్స్ అన్నీ తీసుకుని మంచి రకాలన్నీ వీటిపైనుండే పై పొరని తీసి ఇలాంటి వాటికి కాస్త కలరు ఫ్లేవరు ప్రిజర్వేటివ్స్ దానికి మంచిగా రుచినిచ్చే కొంత చక్కెర ఇట్లాంటివి అనేకం కలిపేసి వీటిని తయారు చేస్తారు అనమాట అంటే చూడండి మనకి ఈ పై పొరలు తీసినప్పుడు దాన్ని ఏమంటారు తౌడు అంటారు కొంతమంది అట్లా తీయొచ్చు కొంతమంది లోపల పొరలు కూడా కలిపేసి వాటిని పౌడర్గా చేసేసి ఎండ పెట్టేసి దాని నుంచి ఇట్లాంటివన్నీ తయారు చేస్తారు అంటే పైపర్లో పోషకాలు ఉంటాయి లోపల వాటికంటే లేదా మొత్తం గ్రైండ్ చేసిన ఇట్లాంటివే కదా అందులో ఉండేదంతా ఈ ధాన్యాల పొడే మెయిన్గా చేత ఆ ధాన్యాలనే మనం బాగా తిన్నప్పుడు ఇంకా అలాంటివి విడిగా త్రాగవలసిన అవసరం లేదు కదా ధాన్యాలకంటే విత్తనాలు ఇంకా గొప్పవి కదా ధాన్యాల్లో మూడు వందల యాభై శక్తి ఉంటుంది ఇంకా విత్తనాలంటే అంటే వేరుశనగలు జీడి బాదం పప్పులు ఆరు వందల దాకా శక్తి అనమాట ఇట్లాంటివి డబుల్ ఎనర్జీ అంటే అందులో ఉండే పొడి తీసుకునే కంటే వాటినే తీసుకున్నప్పుడు ఇంకెక్కువ వస్తాయి కదా అంచేత పాలు బలం తక్కువ ఆ పొడి బలం తక్కువ అంత ఖర్చు పెట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అంచేత పిల్లలకి అలాంటిది ఇవ్వకపోతే ఏదో లోపిస్తుంది అనే భయం మీకు ఉంటుంది ఆ భయమేమి అక్కర్లా అంచేత పిల్లలకి అలాంటి కాస్ట్లీ పొడులకంటే ఇంకా ఎక్కువ బలం రావాలి ఇంకెక్కువ పోషకాలు రావాలంటే నేను ఇప్పుడు ఒక పద్ధతి చెప్తాను వాటిని మీరు తయారు చేసుకోవచ్చు కావాలండి మామూలుగా మనకి గోధుమలు రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు ఇలాంటి వాటిని ఒక నాలుగైదు రకాల గింజల్ని మీరు మొలకలు కట్టండి ఒక రెండు రోజులు ఉంచితే మొలకలు బాగా వస్తాయి లేదా మూడు రోజులైనా ఉంచండి ఇట్లా మొలకలు వచ్చాక ఈ మొలకలు వచ్చిన గింజల్ని ఎండ పెట్టేసేయండి బాగా ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు బాగా ఎండబెట్టండి పెట్టండి ఎండ పెట్టిన తర్వాత మామూలుగా ఎండ లేని రోజుల్లో అయితే తర్వాత దోరగా వాటిని వేడి చేయాలన్నమాట ఎందుకంటే ఆ పచ్చిదనం పోవాలి సరక ఆరపెట్టినప్పుడు కొంత పోతుంది ఇంకేదైనా దోరగా అంటే అందులో ఉండే కొద్దిగా తేమ తగ్గేసి బాగుంటుందనమాట అట్లా అయిన తర్వాత దాన్ని పౌడర్ చేసేసేయండి మెత్తగా మిక్సీ వేసేసి ఎండు పెట్టిన తర్వాత ఈ పౌడర్ని జల్లించండి అడుగున మెత్తటిది పౌడర్ వస్తుంది జల్లెళ్ళలోంచి కిందకి అది తీసుకోండి పైన జల్లెళ్ళు వచ్చినట్ని మళ్ళీ ఎండ పెట్ట దూరగా వేపించు మళ్ళా మిక్సీ వేసుకుంటే మళ్ళా పొడి వస్తుంది అనమాట అలా మెత్తటి మొలకల పొడి మనం తీసుకుంటే గింజల్లో ఉండే పోషకాల కంటే మొలకలు కట్టినప్పుడు పోషకాలు డబల్ అవుతాయి దాన్ని మనం ఎండపెట్టినప్పుడు పోషకాలు పోవు ఇలా పౌడర్ చేసుకుంటే ఎక్కువ పోషకాలు వచ్చేస్తాయి అనమాట ఈ పొడిలోకి ఇలా తయారు చేసుకున్న మొలకల పొడిని మీరు కాస్త ఎప్పుడన్నా పదిహేను రోజులు ఇరవై రోజులు పెట్టినా ఏమీ కాదు నిలవు ఉంటుంది చక్కగా ఇంకా ఎక్కువ రోజులు ఉండాలన్నప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చెడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా మొలకల పొడికి మనం ఇంకొంచెం ఏం చేయొచ్చు అంటే బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పు ఈ మూడు చాలా రుచికరమైన పప్పులు వాల్నట్స్ వేయొద్దు ఇందులో బాదం పిస్తా జీడిపప్పులు వీటిని కూడా మీరు ఊరిక దోరగా పొయ్యి మీద వేడి చేయండి అంటే ఉరిక మనకి వేరుసిన పప్పులు చూడండి కొంచెం పొట్టు చూడాలన్నప్పుడు ఊరికే లైట్గా వ్యా వేగనిస్తాం కానీ మాడకూడదు అట్లా ఒట్టిగా ఆ పచ్చిదనం పోవటానికి లైట్గా అట్లా దోరగా వేపించండి ఆ వేపిన ఈ పప్పుల్ని మిక్సీ వేయండి బాదం జడిపిస్తా పప్పులు ఈ పొడికి మెత్తగా పొడి చేసేసి ఈ పొడి ఆ పొడి కలుపుకోండి ఇప్పుడు అది మూడొంతులు మొలకల పొడి వచ్చింది అనుకోండి ఒక వంతు బాదం జీడి పిస్తాపప్పు పొడి కలపండి అంటే ఇది కమ్మదనం కోసం అన్నమాట ఎంతో రుచి అసలు పోషకాలు బాదం జీడిపప్పులో కంటే మొలకల దాంట్లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అక్కడ డబల్ అయినాయి కదా ఈ బాదం జీడి పిస్తా పొడికి మాత్రం మీకు కమ్మటి ఫ్లేవర్ వస్తుంది మంచి రుచి కూడా ఉంటుంది బలానికి బలం కూడా ఇట్లా కలిపేసేసుకోండి దీనికి మీరు కావాలంటే కొంచెం యాలకులు పొడి చేసేసి ఆ పొడి సువాసనకు మీకు తగ్గట్టుగా కలుపుకోండి ఎండు ఖర్జూరం పొడి కూడా ఇందులో కలిపేసేయండి తీపికి సరిపడే ఎండు ఖర్జూరం పొడి కలుపుకోండి అంటే మీరు ఇట్లా తయారు చేసుకున్న పొడి మంచి వాసనగా రుచిగా ఉంటుందన్నమాట ఈ పాలల్లో పొడి ఇట్లా తయారు చేసుకుని సేసాల పెట్టుకుని దీన్ని పిల్లలకి పాలల్లో మీరు ఒక రెండు స్పూన్లో ఎన్ని కలపాలట్లా కలుపుకొని అలా అట్లా త్రాగొచ్చు అనమాట అంటే ఈ రకంగా అట్లా దీన్ని త్రాగేటప్పుడు పంచదార వేయద్దు ఇందులో మనం తేనె వేస్తాం అనమాట తేనె అనేది తీపికి సరిపడా వేసుకోవచ్చు ఒక స్పూన్ రెండు స్పూన్ అందులో ఖర్జూరం పొడుంది కాబట్టి మీకు చాలా రుచి సరిపోతుంది కానీ ఇంకొంచెం తీపి కావాలంటే పాలు కలిపేసరికి చప్పదనం పోవాలి కదా దానికోసం ఎట్లా మీరు తేనె ఇందులో కలుపుతారనమాట ఇట్లా పిల్లలకి ఇచ్చారనుకోండి మీరు ఇచ్చే పాలకంటే ఈ మొలకల పొడి బాదం జీడిపప్పు పొడి ఇవన్నీ కలపటం వల్ల దానికంటే అసలు డబుల్ బలం ఇది కాకపోతే ఇది ఒట్టిగా వెళ్ళలేదు కాబట్టి పాల సహాయంతో పిల్లలకి ఇట్లా మనం ఇవ్వటం చాలా మంచిది అనమాట మరి అలా చేసుకుంటే చాలా మంచిదని మీకు విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం